చాలామంది అయితే నేను ఆ వెబ్సైట్లో ఆడా, ఈ వెబ్సైట్లో ఆడా, దాంట్లో మీరు ప్రూఫ్ చూపించండి, దీంట్లో మీరు ప్రూఫ్ చూపించండి అనేసి అడుగుతూ ఉన్నారు. నేను ఆడిన గేమ్స్లో అయితే నేను ప్రూఫ్ చూపించగలను, కానీ నేను ఆడని గేమ్స్లో అయితే ఎలా చూపిస్తాను అది మీరు కూడా అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా నేను ఏ అప్లికేషన్ గురించి చెప్తానో ఆ అప్లికేషన్ ప్రూఫ్స్ అన్నీ కూడా ఆ వీడియోలో పెట్టడం జరుగుతుంది. సో మీరు ఆ ప్రూఫ్స్ అన్నీ చూసి ఒకటికి రెండు సార్లు మీరు ఆలోచించి మాత్రమే మీరు నిర్ణయం అనేది తీసుకోండి. వన్స్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఎలా రిజిస్టర్ అవ్వాలి, మనం ఎలా ఆడాలి, ఎక్కువ అమౌంట్ ఎలా ఎర్న్ చేయాలనేది కూడా వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ వీడియో రిజిస్ట్రేషన్ లింక్ ఉంది కదా, ఈ లింక్ కింద డిస్క్రిప్షన్లోనూ అదేవిధంగా కమెంట్లోనూ పిన్ చేశాను. వన్స్ దీనిపైన క్లిక్ చేయండి. వన్స్ దాన్ని క్లిక్ చేసి వెబ్సైట్లో ఓపెన్ చేయగానే మనకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి, ఇక్కడ ఓటీపీ పైన క్లిక్ చేయగానే ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. ఇక్కడ సి ఫోర్ జిఎల్ ఉందా లేదా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని C4GL ఉంటేనే మీరు రిజిస్టర్ చేసుకోండి, లేకపోతే C4GL పెట్టేసి ఇక్కడ పాస్వర్డ్, ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేసి రిజిస్టర్ పైన క్లిక్ చేయండి. వన్స్ రిజిస్టర్ పైన క్లిక్ చేయగానే మనకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే అవైలబుల్ బ్యాలెన్స్ మీకు 0 ఉంటుంది. అంతేకాకుండా మైండ్ లేక్ వెళ్ళేసి ఇక్కడ అవైలబుల్ బ్యాలెన్స్ చూసుకున్న 0 ఉంటుంది. ఎందుకు 0 ఉంటుంది అంటే మీరు జస్ట్ ఇప్పుడు రిజిస్టర్ చేసుకున్నారు, మీరు ఎవరిని రెఫర్ చేయలేదు, మీరు రీఛార్జ్ కూడా చేయలేదు. ఇక్కడ మనీ వచ్చేసి మనం త్రీ వేస్లో వచ్చేసి మనీ ఎర్న్ చేయొచ్చు. ఒకటి, మనం ఎవరినైనా ప్రమోట్ చేసి వాళ్ళు రిజిస్టర్ చేసుకొని రీఛార్జ్ చేసుకుంటే అమౌంట్ వస్తుంది. అంతేకాకుండా డైలీ రెడ్ ఎన్వలప్స్ ఉంటాయి. అంతేకాకుండా మూడో వే వచ్చేసి ఈ రెండింటి ద్వారా వచ్చిన అమౌంట్ని మనం బెట్టింగ్ చేసైనా ఎర్న్ చేసుకోవచ్చు, లేదంటే మనం రీఛార్జ్ చేసి ఎర్న్ చేసుకోవచ్చు. బెట్టింగ్ చేస్తేనే విత్డ్రా ఉంటుందనే ఆప్షన్ అయితే లేదు. మీరు బెట్టింగ్ చేయొచ్చు చేయకపోవచ్చు, అది మీ ఇష్టం. మీరు రెఫర్ చేసిన అమౌంట్ మీకు బోనస్లో వచ్చిన అమౌంట్ని అయితే మీరు విత్డ్రా చేసుకోవచ్చు. సో ఫస్ట్ మీరు ఎలా రెఫర్ చేయాలి ఏంటి అంటే ప్రమోషన్. వన్స్ ప్రమోషన్ లేక వెళ్ళండి. ఇక్కడ లింక్ చూసుకుంటే ప్రమోషన్ లింక్ ఉంది కదా, వన్స్ దీనిపైన లాంగ్ ప్రెస్ చేయండి, కాపీ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మీకు నచ్చిన వేలో మీరైతే ప్రమోట్ చేయండి. వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా మీకు నచ్చిన వేలో అయితే మీరు ప్రమోట్ చేయండి. సో అంతేకాకుండా ప్రతిసారి వాళ్ళు ఆడిన ప్రతిసారి కూడా లెవెల్ 1 లెవెల్ 2. లెవెల్ 1 అంటే ఏంటంటే మీ కింద జాయిన్ అయితే వాళ్ళు లెవెల్ 1, వాళ్ళ కింద జాయిన్ అయితే లెవెల్ 2. సో మీకు లెవెల్ 1 లెవెల్ 2 బోనస్ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన బోనస్ని అప్లై టు బ్యాలెన్స్ పైన క్లిక్ చేయగానే ఈ అమౌంట్ అయితే వచ్చి మీ గేమ్ అకౌంట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్న అవైలబుల్ బ్యాలెన్స్లో చూసుకున్న సేమ్ అమౌంట్ ఉంటుంది. సో ఇది ప్రమోషన్ ద్వారా ఒక వే. రెండో వే ఏంటంటే మనకు టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటిలో జాయిన్ అవ్వండి. అక్కడ ప్రతిరోజు కూడా రెడ్ ఎన్వలప్స్ రావడం జరుగుతుంది. వన్స్ దానిపైన క్లిక్ చేసి ఆ అమౌంట్ని అయితే మీరు రీడీమ్ చేసుకోవచ్చు. ఇది రెండు వేస్. ఈ రెండు వేస్లో గెలుచుకున్న అమౌంట్ని మీరు ఎలా విత్డ్రా చేసుకోవాలనేది నెక్స్ట్ చెప్తాను. ఇన్ కేస్ మీరు ఏమైనా గేమ్ ఆడేదానికి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ప్యారిటీ, సప్రే, బీకాన్, ఎమరేట్ వీటి గురించి కూడా నేనైతే కొన్ని ట్రిక్స్, మనము ఏ టైంలో ఏ కలర్ వస్తుంది, ఏ కలర్ తర్వాత ఏ కలర్ వస్తుంది, ఈ ట్రిక్స్ అన్నీ కూడా నేను వీడియోస్ చేసేసి మన ఛానల్లో పబ్లిష్ చేశాను. అవి ఒకటికి రెండు సార్లు చూడండి. చూసి మీరు కొద్దిగా అనాలిసిస్ చేసి అక్కడ చెప్పిన ఫార్ములాస్ ప్రకారం ఏది ట్రెండింగ్లో బాగా నడుస్తుంది అనేసి ప్యారిటీనా సాప్రీనా ఏదైనా కూడా ఒకటే కాస్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్యారిటీ అనుకోండి, ప్యారిటీలో రెడ్ పెడతా ఉన్నాం అనుకోండి, రెడ్ 100. సో ఇక్కడ 100 పెడతా ఉన్నామంటే నెక్స్ట్ 200 కానీ 300 కానీ పెట్టడానికి ట్రై చేయండి. ఎప్పుడు మీరు లాస్ అయితే, ఒకవేళ మీరు విన్ అయితే మళ్ళీ 100 పెట్టండి, 100 ప్రాఫిట్ చాలు. ఒకవేళ లాస్ అయినప్పుడు ఏంటంటే నెక్స్ట్ టైం మీరు ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ముందు పోయిన అమౌంట్ ఇప్పుడు అమౌంట్ రెండు కూడా మీకు వచ్చేసి మీరు ప్రాఫిట్లలో ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ మైండ్ పైన క్లిక్ చేయండి. మీరు ఈ రెండు కాకుండా రీఛార్జ్ చేయాలి అనుకుంటే వ్యాలెట్ పైన క్లిక్ చేయండి, రీఛార్జ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన అమౌంట్ మీరు సెలెక్ట్ చేయండి. వన్స్ నచ్చిన అమౌంట్ సెలెక్ట్ చేసి కొద్దిగా పైకి అనేసి కొద్దిగా కిందకి స్క్రోల్ చేస్తే డిపాజిట్. ఇది కొత్త అప్లికేషన్ కాబట్టి అలా చూపిస్తుంది. ఇక్కడ మీ నేము, మీ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఇచ్చి కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. వన్స్ కన్ఫర్మ్ పైన క్లిక్ చేయగానే మీకు ఏదైతే ఈ విధంగా రావడం జరుగుతుంది. మీకు నచ్చిన పేమెంట్ మెథడ్ని సెలెక్ట్ చేసుకుని నేనైతే యూపీఐ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి మీ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, మీ యూపీఐ ఐడి ఏదైతే ఉంటుందో ఆ యూపీఐ ఐడి ఇచ్చి పే పైన క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేయగానే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ క్లిక్ చేయండి, ఇక్కడ మీ యూపీఐ ఐడి ఇచ్చేసి పే కొట్టండి. లేదంటే మీరు స్కానర్ ద్వారా పే చేయాలనుకుంటే ఇక్కడ దాన్ని సెలెక్ట్ చేసి ఇట్లా చేయగానే మీకైతే స్కానర్ రావడం జరుగుతుంది. ఈ విధంగా అయినా కూడా మీరు పేమెంట్ చేయొచ్చు. పేమెంట్ చేసిన వితిన్ సెకండ్స్లో అయితే అమౌంట్ మీ గేమ్ అకౌంట్లోకి వచ్చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా వచ్చిన అమౌంట్ కానివ్వండి, మీరు గెలుచుకున్న అమౌంట్ కానివ్వండి, రెడ్డెమ్ లబ్ ద్వారా వచ్చిన అమౌంట్ కానివ్వండి, మీరు ఎలా విత్డ్రా చేసుకోవాలంటే ఫస్ట్ మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది, మీ బ్యాంక్ కార్డు. సో ఇక్కడ మీరు మీ అకౌంట్ నెంబర్ ఇవి మాత్రమే ఇస్తారు కాబట్టి బ్యాంక్ కార్డ్ని సెలెక్ట్ చేసుకొని ప్లస్ సింబల్ని సెలెక్ట్ చేయండి.
వన్స్ ప్లస్ క్లిక్ చేయగానే ఇక్కడ అడిగిన డీటెయిల్స్ మీ నేము, ఐఎఫ్ఎస్సి, బ్యాంక్ అకౌంట్ నెంబరు, మీ మొబైల్ నెంబరు, యూపీఐ అకౌంట్ ఇచ్చేసి కొద్దిగా పైకని కొద్దిగా స్క్రీన్కి చేసి అట్లాంటని కంటిన్యూ వస్తుంది. కంటిన్యూ పైన క్లిక్ చేసి సేవ్ చేయండి. సో ఆ విధంగా సేవ్ చేసిన డీటెయిల్స్ ఎక్కడ ఉంటాయంటే వ్యాలెట్లోకి వెళ్ళండి, విత్డ్రా పైన క్లిక్ చేసి మీరు ఎంత అమౌంట్ విత్డ్రా చేయాలనుకుంటారో అమౌంట్ని ఎంటర్ చేయండి. అదేవిధంగా మీ బ్యాంక్ని సెలెక్ట్ చేయండి. వన్స్ బ్యాంక్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీ లాగిన్ పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో ఆ పాస్వర్డ్ ఇచ్చేసి కొద్దిగా పైకని కింద కానీ పైకన కానీ మీకు విత్డ్రా రావడం జరుగుతుంది. దానిపైన క్లిక్ చేసి ఆ అమౌంట్ని అయితే విత్డ్రా చేసుకోండి. ఇప్పుడు నేను ఎంత విత్డ్రా చేశాను ఏంటి అనేది చాలామంది ప్రూఫ్స్ అడుగుతూ ఉన్నారు కదా. సో వ్యాలెట్ పైన క్లిక్ చేస్తాను. ట్రాన్సాక్షన్స్ ఇక్కడ విత్డ్రా చూసుకుంటే ఈ మధ్యలో నేనైతే గేమ్ ఆడడం లేదు, కొద్దిగా పర్సనల్ బిజీ వర్క్స్ వల్ల. సో ఇక్కడ చూసుకుంటే మనం ఎంత అమౌంట్ విత్డ్రా చేసాము, ఏ డేట్స్లో విత్డ్రా చేసాము అనేది క్లియర్గా ఉంది. సో ఇక్కడ మీకు ప్రూఫ్స్తో సహా చూపించాను కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి. మీరు కూడా ఎక్కువ మందిని ప్రమోట్ చేసి ఎక్కువ అమౌంట్ పొందడానికైతే ట్రై చేయండి. థ్యాంక్ యూ గైస్.